సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18 19 వచనాలు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షి రాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున వాడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చరియును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను దేవుడు మనకిచ్చినటువంటి అనేక బహుమానములలో చాలా ప్రధానమైనది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ గ్రంథములో మనము చదువుకున్నటువంటి వచనములలో జారిని రీతి ఎలాగుంటుందో దాని గురించి వ్రాయబడింది జారిని అనగా జార స్త్రీ లేకవో మాటలో చెప్పాలంటే ఈ లోకములో భర్త ఉండగా వేరే పురుషుని ఆశ్రయించి లేక వేరే పురుషునితో శరీర సంబంధాన్ని కలిగి ఉండే స్త్రీని జార స్త్రీ అంటారు ఈ లోకములో జార స్త్రీ చర్యలు ఎవరు గుర్తించలేరు జారత్వాన్ని గూర్చి చెప్పాలంటే నాకంటే మీరే ఎక్కువ చెబుతారు ఎందుచేతనంటే గ్రామాలు గ్రామాలు జిల్లాలు జిల్లాలు దేశాలు దేశాలన్నీ చూస్తే పాపం ఎక్కువైపోయింది ఓ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు అగ్నితో కాల్చేశారు నోబగు కాలములో జల ప్రళయముతో దేవుడు ప్రజల్ని నాశనము చేశారు ఈ రోజుల్లో చూస్తుంటే మరలా ఆ జల ప్రళయమే వచ్చేద్దా అలాంటి అగ్నితో కాల్చేయాలా అనేటట్లుగా కనబడే పరిస్థితులు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగిన తరువాత ఈ భూలోకములో భయంకర శ్రమలు వస్తాయి సూర్యుడు నలిపోతాడో చంద్రుడు ఎరిపోతాడో ఇలాంటి భయంకర పరిస్థితులు వస్తాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెబుతారు ప్రాణం ఉండగానే జీవితాన్ని చక్కబెట్టుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ లోకము ఎలాగుందో గ్రహించిన నీవు లోకములోకి వెళ్ళకుండా దేవుని వైపు మీరు చూడాలని చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నామన్నట్లుగా యేసు వైపు చూచుచు అనేటట్లుగా ఉండాలి అని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను నాలుగు విషయములు ఒకటి ఏమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ అంతరిక్షములో పక్షిరాజు వెళితే జాడేమీ కనబడదు గొర్రెల మందెళ్ళింది ఆ జాడ గుర్తుపట్టేస్తారు అరణ్యములోనికి వెళ్ళి ఇది పులి అడుగులు ఇది సింహము జాడ ఇది పలానా మృగము జాడ అని జాడ గుర్తిస్తారు కానీ ఆకాశములో పక్షి రాజు జాడ ఎవరూ గుర్తించలేరు రెండవది ఏమిటంటే బండ మీద సర్పము యొక్క జాడ సర్పము బండ మీద తిరిగితే ఆ జాడ గుర్తించలేరు ఇసుక పైనుంచి వెళ్ళింది సర్పము అది గుర్తుపట్టేశారు ఇటువైపు సర్పం ఉంది ఈ ఏరియాలో సర్పం ఉంది ఇది సర్పము జాడ అంటారు కానీ బండ మీద వెళితే దాన్ని గుర్తుపట్టలేరు జాడని మూడోది ఏమిటంటే నడి సముద్రమున వాడ నడుచు జాడ
నడి సముద్రములో వాడ వెళ్ళిపోయింది, ఎటెళ్ళిందో దాని జాడేమీ కనబడదు. నాలుగోది ఏమిటంటే కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడను అది గుర్తించలేరు. అలాగే జారిని చర్యలు అర్థము కావు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా సైతాను యొక్క పని ఏమిటంటే డూప్లికేట్ ఎక్కువ చేస్తాడు. వాడు మోసగాడు, అంత మోసం. బంగారం వేరు, డూప్లికేట్ బంగారం వేరు. సైతాన్ ఎప్పుడు నిన్ను నమ్మించడానికి ఏం చేస్తాడంటే అది మంచిగా ఉన్నట్లుగా చేస్తాడు. ఏదేను వనములో ఉండేటువంటి ఆ పండ్లు రమ్యముగా కనిపించాయి, తినకూడని ఫలాలు రమ్యముగా. అంతేకాకుండా సైతాను మాటలే వినసంపుగా కనిపించాయి హవ్వకు. అన్ని సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతున్నారు, కానీ సైతాను వచ్చి మాట్లాడితే ఇంకా బాగున్నట్లు కనిపించింది. సైతాను డూప్లికేట్ తయారు చేస్తాడు. సాతాను యొక్క చర్యలు ఎప్పుడూ కూడా గుర్తించలేనట్లుగా. కారణం ఏమిటంటే దేవుని కార్యాలు గుర్తించకుండా. సైతాను ఎప్పుడు దేవుని కార్యానికి పోటీ వస్తాడు. మీరు అలాగు చేస్తారు కాబట్టి నేను ఇలాగూ జరిగిస్తాను. ఇందులో మొదటిది ఏమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షములో పక్షిరాజు జాడ తెలీదు, అలాగే దేవుడు చేసే కార్యానికి పోటీగా సైతాను చేస్తాడు. బైబిల్ గ్రంథములో కొన్ని కార్యాలు తెలియనట్లుగా జరిగిపోయాయి. అదేమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడన్నట్లుగా పక్షిరాజు తన పిల్లలని ఏ రీతిగా ఆహారం పెడుతుందో, పక్షిరాజు తన పిల్లల్ని గూడు ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి పిల్లల్ని మోసుకెళ్ళిపోతుందో, అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పక్షిరాజు లేక మోసాను అన్నట్లుగా. నిర్గమకాండము 19:4 నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో. మీరు చూచి తిరి, ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తు దేశములో ఉన్నారు. దాదాపు 400 పైబడి ఉన్నారు. భయంకర శ్రమలో ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. దేవా మమ్మను కనికరించు, దేవా మమ్మను రక్షించు, దేవా మమ్మను ఆదరించు, దేవా మమ్మను ఆదుకొనుము అని ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. వారి పరిస్థితి చూస్తే ఇందులో నుంచి మనం బయటికి రాలేము, ఈ ఐగుప్తులోనే చనిపోతాము, మనతో పాటు మన పిల్లలు ఇక్కడ చనిపోతారు, మన సమాధులు ఇక్కడే ఉంటాయి అనుకునేటువంటి కాలంలో దేవుడు ఏం చేశారంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని మోషేతో దేవుడు చెప్పారో 3:7-8 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఏమంటున్నారు దేవుడు? నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని. నా ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారో నేను చూచాను వారిని. చాలా మంది దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటారు. నువ్వు కూడా చాలా సార్లు అన్నావు, ఏమని? దేవుడు నన్ను చూడట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నన్ను మర్చిపోయారు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి, నా కుటుంబం ఒంటరిది, దిక్కులేని వారం అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, వారు పెట్టిన మొరను వింటిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుడు అంటున్నారు, వారి దుఃఖాలు నాకు తెలిసేయున్నాయి. వారు ఎలాగూ ఏడుస్తున్నారో నేను చూస్తున్నాను.
కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు చివర్లో చూస్తే వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. నేను ఐగుప్తులో నుండి వారిని విడిపించాలి, కనాను దేశానికి నడిపించాలి. విడిపించడానికి నేను వచ్చాను. ఎంత గొప్ప విషయం అండి. మనుషులైతే కష్టాల టైంలో మర్చిపోతూ ఉంటారు. మన కష్టం వస్తే బంధువులు రారు, స్నేహితులు రారు. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, చక్కెర ఉంటే ఈగలు వస్తాయి. మన దగ్గర డబ్బులుంటే, మనకి పేరు ప్రఖ్యాతులుంటే బంధువులు చుట్టూ ఉంటారు, కానీ ఏమీ లేకపోతే బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోకాన్ని నమ్మొద్దు. ఈ మాయలోకము ఇశ్రాయేలీయులైన వారు శ్రమలో ఉన్నారో, దుఃఖములో ఉన్నారో, బాధలో ఉన్నారో, దేవుడు అంటున్నారో, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఈ వేళ మీ అందరికి చెప్పేది ఏమిటంటే నీ దుఃఖం ఏమిటో దేవునికి తెలుసు. అయితే ఒక పని చేయి, మోకాళ్ళుని దేవునికి చెప్పు. దేవుడు చెయ్యలేనిది ఏది? ద్వితీయోపదేశ కాండము 32:11 పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా వారిని అనగా పక్షి రాజు ఎలాగైతే తన రెక్కల మీద పక్షి పిల్లల్ని తీసుకెళ్లిపోతుందో అలా దేవుడు తన పిల్లల్ని తీసుకెళ్లిపోతారు. అనగా దేవుడు తీసుకెళ్లిపోయేది ఎవరికి అర్థం కాదు. బలో యేసు మహారాజుకు. అందుకే ఫరో చక్రవర్తి తన యొక్క రథాలు సైనికులు ఏర్పాటు చేసుకుని ఎందుకు విడిచిపెట్టేశాం వాళ్ళని? ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఎలా వెళ్ళిపోయారో అది అర్థం కానట్లుగా అయిపోతున్నట్లుగా ఉంది. అందుకనే వారిని ఎర్ర సముద్రం దగ్గర హతమారుద్దామని చెప్పి వెనుక వచ్చాడు ఫరో. అంటే ఫరోకి అర్థం కాకుండా జనాన్ని తెచ్చేసేటట్లుగా అంతరిక్షమున పక్షిరాజు తన పిల్లల్ని ఎలా తీసుకెళ్ళిపోతాడో అలాగే దేవుడే తన పిల్లల్ని అర్థం కాని చుట్టూన్న వాడికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీతో ఉన్న వారికి అర్థం కాకుండా నిన్ను అలా మోసుకెళ్ళిపోతారు. బలో యేసు మహారాజుకో. అర్థం కాకుండా దేవుడే నిన్ను ఎలాగో తీసుకెళ్లిపోతారో సైతాన్ ఏం చేస్తాడంటే నీకు అర్థం కాకుండా నిన్ను పాపములో పడగొట్టేస్తాడు. అది చాలా జాగ్రత్త పడాలి. జార స్త్రీ తెలియకుండగానే పడగొడుతుంది, జాగ్రత్త. జార స్త్రీ చర్యలు ఇలాగే కనబడతాయి. అందుకని చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉందని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక రెండవదిగా చూస్తే బండ మీద సర్పము యొక్క జాడ, బండ మీద ఉండే సర్పం జాడ తెలియదు, అలాగే జారని చర్యలు తెలియదు. కొరింథీ 1:10:4 చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బైబిల్లో ఉండే బండెవరంటే క్రీస్తే. అయితే ఒక మాట, క్రీస్తు అనే బండ మీద సర్పము జాడ ఎట్టి పరిస్థితుల్లో కనబడదు. కారణం ఏంటంటే యేసు ప్రభువు పేరెత్తితే సైతాను దయ్యాలు వణికిపోతాయి. బలో యేసు మహారాజుకు. అరణ్యములో సైతానుతో యేసునాథుడు అన్నారు, ఓ సైతాన నా వెనుకకు పో అన్నారు, పారిపోయాడు సైతాను. ప్రకటన గ్రంథము 12:7-8 అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెను ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, కాని గెలువలేకపోయిరి. యుద్ధము చేస్తాడు కాని సైతాను ఓడిపోతాడు. ప్రకటన గ్రంథము
ఇరవయవ అధ్యాయము రెండో వచనములో చూస్తే అతడు వాది సర్పమును అనగా అపవాదియు సాతానును అనువా కట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి వినాలి. సైతానుడు దేవుడు ఏం చేస్తారట? మట్టు లేని గోతులో వేస్తారట. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయము 10వ వచనములో చూస్తే వారిని మోసపరిచిన అపవాది అగ్ని కందకములు గల గుండములో పడవేయబడెను. పడవేయ అనగా ఆది సర్పాన్ని, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు, ఈ పేర్లన్నీ కలిగిన సైతాను తీసుకెళ్లి దేవుడు అగ్నిగుండములో వేస్తారు. గమనించే మాట ఏమిటంటే సాతానుకుండే పేరేమిటంటే సర్పము. బండ మీద సర్పము జాడ. బండ అంటే ఏమిటి? క్రీస్తే బండ. క్రీస్తు అనే బండ మీద సర్పము రాగలదా? రాలేదు. కానీ క్రీస్తు వద్దకు రాలేదు, కానీ ఆ క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన బండుందే. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు అంటున్నారు సౌలుతో, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. అంటే సౌలు హింసించేది క్రీస్తు ప్రజల్ని. క్రీస్తు ప్రజల్ని హింసిస్తే క్రీస్తు హింసించినట్లే. అయితే ఆ బండ దగ్గరికి సైతం రాలేదు, కానీ ఈ భూమి మీద క్రీస్తు సంఘం ఉంది. ఆ సంఘం అనే బండ మీద సర్పపు జాడ కనబడుతుంది, అది గుర్తించలేరు. కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయము 3వ వచనములో చూస్తే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారికి భయం వేస్తుందట. కారణం ఏమిటంటే సంఘములో సర్పము జాడ ఉంటుందేమోనని. సంఘాల్లో సాతాను కార్యాలు గుర్తించలేనట్లుగా సంఘం ఉంది కనుక నాశనం అవుతుంది సంఘం. బాగానే ఉన్నామనుకుంటుంది సంఘం, నేను చచ్చికెళ్తున్నాను కదా అంటున్నారు. కానీ సాతాను కార్యాలకు ఎలాగో లోబడిపోతున్నారు. క్రీస్తు అనే బండ, ఆయన బండ అయితే ఆయన పిల్లల బండే. ఈ బండ మీద సర్పము జాడ కనబడుతుంది, జాడ, అది గుర్తించలేనట్లుగా. అయితే పౌలు గారు అన్నారు అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అంటే భక్తులైతే అపవాది ఆ తంత్రాలు గుర్తించేస్తారు, మామూలు అయితే గుర్తించలేరు. బండ మీద సర్పము జాడని గుర్తుపట్టడం వీలు కాదు. అలాగే సైతాను కార్యాలు చాలామంది గుర్తుపట్టలేరు. అందుకే ఈ వచనములో క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీ మనస్సులు చెరుపబడి మీరు వేరైపోతారేమో దేవుని నుంచి. ఈవేళ కొంతమంది దేవుడు అంటే చాలా భక్తిగా జీవించి కొంతకాలం తర్వాత పడిపోతున్నారు. అదే బండ మీద సర్పము జాడ. సంఘములో సాతాను యొక్క జాడ అర్థం కాదు, ఆత్మ కలిగిన వాడు అర్థం చేసుకుంటారు. అయితే అర్థమైన వాళ్ళు సైతాను క్రియలు ఎరిగి అపవాదిని, ఓ సైతాన యేసు నామములు నిన్ను వేళ్ళగొట్టి బంధించుచున్నాను అంటారు. బలో యేసు మహారాజుకు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితుక త్రొక్కించునని వ్రాయబడింది. బండ మీద సర్పము యొక్క జాడ. నడి సముద్రములో వాడ నడుచు జాడ. సముద్రములో వాడెళ్తుంది కానీ దాని జాడ తెలియదు. అలాగే క్రైస్తవ సంఘం అనేటువంటి ఒక వాడ ఈ ప్రపంచములో క్రీస్తు రక్తము చేత, సిలువ చేత కట్టబడింది. ఇప్పటికి 2000 సంవత్సరాల పైబడింది ఈ సంఘము. ఇంతకాలము ఎలా సాగిందో ఎవరికి అర్థం కాదు.
క్రీస్తు నమ్మిన వారిని రంపాలతో కోసి చంపారు, గొడ్డలతో నరికి చంపారు, చెట్ల కొమ్మలకు వేలాడదీ చంపారు, అడవిలో మృగాలకి ఆహారంగా వేసి చంపారు, అగ్నిలో వేసి బూడిద చేశారు. జీవ సమాధి బతికుండగానే భక్తుల్ని సమాధి చేసేశారు. అయినా కానీ ఈ సంఘం ఆగిపోలేదు, సాగిపోతూ ఉంది. సంఘాన్ని దేవుడు ఎలాగు నడిపిస్తున్నారో, ఎలాగూ ఆ సంఘములో కార్యాలు చేస్తున్నారో, అది లోకములో ఉన్న వారికి అర్థము కాదు, అపవాదికి అర్థము కాకుండానే సంఘాన్ని దేవుడు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకనే అపవాదం ఏం చేస్తున్నాడంటే అర్థం కాకుండా సంఘాన్ని శోధిస్తూ, మీరు ఎలాగైతే తెలియకుండా సంఘాన్ని నడిపించేస్తున్నారో, నేను కూడా తెలియకుండానే ఈ యొక్క సంఘములో నాశనాన్ని చేస్తానంటున్నాడు అపవాది. కానీ వాడే ఓడిపోతాడు. యేసునాథుడే జయము, ఆయన సంఘమే జయాన్ని పొందుతుంది అని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ, యెషయా గ్రంథము 27వ అధ్యాయములో సముద్రము మీద నున్న మకరమును సంహరించును. సముద్రం మీద ఏముందట? మకరముందట. అలాగే సముద్రం అంటే ఈ భూగోళము, ఈ భూ ప్రజల మధ్య ఎవడున్నాడంటే సైతాను అనే ఈ మకరం ఉన్నాడు. ఈ సముద్రములో సంఘమనబడేటువంటి వాడ వెళుతుంది. ఈ వాడనే దేవుడు ఎలాగో నడిపించాలో ఆయన కృపతో నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఈ వాడను సైతానికి అర్థం కావట్లేదు. అందుకే వాడేం చేస్తున్నాడంటే ఈ లోకములో జనములనే సముద్రాల మధ్య క్రైస్తవ సంఘం అనే వాడ పెడుతుంటే ఆ వాడ ముంచడానికి ప్రయత్నాలు చేస్తాడు. జారుని చర్యలు అట్లాడివే, అపవాది కార్యాలు అట్లాడివే. అయినా కానీ దేవుడు గుర్తిస్తారు, మనం గుర్తుపట్టలేకపోవచ్చు. దేవుడు గుర్తిస్తారు, దేవుని ఆత్మతో గుర్తిస్తారు. నడి సముద్రమున వాడ నడిచేచ. మరొకటి ఏమిటంటే కన్యకతో పురుషుని చాడ. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో దేవాశక్తితో మీ ఎడలో ఆశక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా, పవిత్రురాలైన కన్య కనుగా, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. వినాలి ప్రియులారా, ఈ వచనములో చూస్తే పౌలు గారు అంటున్నారు, ఒక్కడే పురుషునికి కన్యకైన మిమ్మల్ని ప్రదానం చేశాను. ఈ వచనములు పురుషుడు ఎవరంటే యేసు ప్రభు, కన్యకెవరంటే క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం. కన్యకతో పురుషుని జాడ. సంఘము దగ్గరికి దేవుడు వచ్చి సంఘాన్ని ఎలాగో బలపరుస్తున్నారో ఏమి తెలియదు ఎవరికి. ఒక కాలములు పౌలు గారిని సంఘం విడిచిపెట్టి అందరు వెళ్ళిపోయారు, ఒంటరి వారైపోయారు పౌలు గారు. ఈ పౌలు గారు అనే కన్యక పక్కన ఒక పురుషుడు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే పౌలు అంటారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, సాతాను నోటి నుంచి నన్ను రక్షించెను. క్రైస్తవ సంఘం అనబడే కన్యకతో పురుషుని జాడ. అదే దైవ సన్నిధి. గదిలోకి వెళ్ళి మోకాళ్ళు ఉంటే మన మధ్యకు దేవుడు వచ్చి కనబడి మాట్లాడి శక్తినిచ్చి ఎన్నో విషయాలు తెలు. అందుకనే దైవ సన్నిధి చేయండి. మొదటిది ఏమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ. రెండవది ఏమిటంటే బండ మీద సర్పము జాడ. మూడవది ఏమిటంటే నడి సముద్రమున వాడ నడుచు జాడ. నాలుగవది ఏమిటంటే కన్యకతో పురుషుని జాడ. ఇవి తెలియకుండా జరిగిపోతాయి, తెలియకుండా దేవుడు జరిగించేస్తారు. అయితే తెలియకుండగానే సాతాను కార్యాలు జరుగుతాయి సంఘములో. తెలియకుండగానే అపవాది నిన్ను శోధిస్తాడు, తెలియకుండగానే నిన్నే వ్యభిచారములోకి తీసుకెళ్తాడు, తెలియకుండగానే నిన్ను పాపిగా చేస్తాడు, తెలియకుండగానే నీ చేతిలో ఉండే మొబైల్తో ఏవేవో దాన్ని తీసుకెళ్తాడు, తెలియకుండగానే నాశనం చేస్తాడు. కాబట్టి
చాలా జాగృతగా ఉండు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమనకు వెళ్ళిన ప్రభు మరలా వస్తున్నారో.